రష్యా యుద్ధంలో దిగుతుందా, యుద్ధాన్ని ఆపుతుందా? యుద్ధాన్ని ఆపుతానంటున్నాడు పుతిన్. తాజాగా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడాడు, సిరియా అధ్యక్షుడితో మాట్లాడాడు, అట్లాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాట్లాడాడు, సమస్య పరిష్కరిద్దాం అంటూ. ఇటు పాలస్తీనా వీళ్ళతో మొత్తం ఐదుగురితో మాట్లాడుతున్నాడు. ఇరాను, ఇజ్రాయెల్, సిరియా, పాలస్తీనాతో పాటుగా సౌదీతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే, ఇది అమెరికాతో ఏంటంటే సమస్య పరిష్కారం ఈయన చేతుల్లో ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇట్లాంటి చర్చలే నడుపుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎవడన్నా పరిష్కారం అవుతుందా? ఇంతకుముందు ఇప్పటికీ ఐదుగురు ఆరుగురు ప్లేయర్స్ ఉన్నారు అక్కడ రాయబారాలంటూ, ఏ రాయబారము నడవల. ఇక్కడ కూడా అట్లా కాలక్షేపం. అయితే ఈ కాలక్షేపానికి వెనకాల రష్యా సపోర్ట్ చేసి ఇరాన్ ఈ హమాసు, హిజ్బుల్లా, హౌతీలతో కలిపి యుద్ధం చేపిస్తుందా? అంటే అంత సాహసం చెయ్యకపోవచ్చు, మౌలిక మౌఖిక మద్దతు ఇవ్వచ్చు అన్నదే ఇక్కడ వినబడుతున్నమాట.